ప్రభాస్ ఆలోచన ధోరణి చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటుంది. విజయాన్ని ఊహించగలిగే మేధస్సు అతడి సొంతం. అందుకే ఐదేళ్లైనా బాహుబలి ఓపికగా చేసి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు మరో విజయం వెనుక అతడి తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పవన్ మహేష్లను మించిపోవటానికి ఇదే కారణం. ప్రభాస్ హీరోగా కొండపల్లి దశరథ్ దర్శకత్వంలో కాజల్ తాప్సీ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్ విజయం సాధించాడు. ఒకవైపు కామెడీ, మరొకవైపు ఎమోషన్తో కూడిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఒక్కసారి ఈ విజయాన్ని విశ్లేషిస్తే ప్రభాస్ అవుట్లుక్ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఈ చిత్రం ముందుగా పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మహేష్ బాబు వద్దకు వెళ్ళింది. కథ మొత్తం విన్న పవన్ కళ్యాణ్ సినిమా నచ్చకపోవడంతో రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమా మహేష్ బాబు వద్దకు వెళ్ళింది. మహేష్ బాబు కూడా పలు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకి నో చెప్పారు. ఇక మహేష్ బాబు కూడా నో చెప్పడంతో ఈ సినిమా ప్రభాస్ వద్దకు వెళ్ళింది. అలా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన ఈ సినిమా ప్రభాస్ కు మంచి హిట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ లేదా మహేష్ బాబు వీరిద్దరిలో ఎవరు ఈ సినిమా చేసినా ప్రభాస్ ఒక మంచి సినిమాను కోల్పోయేవారు. అదే విధంగా ఈ సినిమాని కేవలం హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్లు కూడా రిజెక్ట్ చేసిన వారు ఉన్నారు. మొదట్లో ఈ సినిమాలో నటించడం కోసం కాజల్ స్థానంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించారు. అయితే రకుల్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆమె కాల్ షీట్స్ కుదరక ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ స్థానంలో కాజల్ అగర్వాల్ వచ్చారు. ఇలా కాజల్ ఈ సినిమాకు కరెక్ట్ గా సరిపోయిందని చెప్పవచ్చు. కొన్నిసార్లు అవకాశం, అదృష్టం, నిర్ణయం ఈ మూడు వ్యక్తి భవితను నిర్ణయిస్తాయి. అలా ఒక గొప్ప అవకాశాన్ని ప్రభాస్ మాత్రమే తన నిర్ణయంతో అదృష్టంగా మార్చుకున్నాడు. అందుకే ప్రపంచం ప్రభాస్ అంటే వెంటపడుతోంది. ఇలా ప్రభాస్ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి వరుస చిత్రాలు విజయవంతం కావటంతో తిరిగి ఆయన రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రంలో నటించారు. ఈ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందించాయి.